భారత బ్యాట్మెంటన్ తార పివి సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సమ్మానించారు. పివి సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. సింధును చిరంజీవి హైదరాబాద్ లోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన, సీనియర్ హీరో నాగార్జున, రానా, నటీమణులు రాధిక, సుహాసిని కూడా హాజరయ్యారు. రెండు ఒలింపిక్స్ పతకాలతో సింధు అద్భుత ఘనత సాధించిందని కొనియాడారు. ఇది నా బిడ్డ సాధించిన విజయంగా భావించి సింధును సత్కరించానని చిరంజీవి అన్నారు. సింధును ఆత్మీయుల మధ్య గౌరవించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. మెగాస్టార్ స్వయంగా తన ఇంటికి ఆహ్వానించి సన్మానించడం పట్ల సింధు సంతోషంతో పొంగిపోయింది. ఇక చిరంజీవి గారు ఇంటికి పిలిచి గౌరవించడం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొంది. ఒక్కటే కాదు బట్ ఇవాళ ఇన్వైట్ చేసి నన్ను ఆర్డర్ చేసినందుకు ఐ హావ్ నో వచ్చేసే థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తారు. బట్ ఐ థింక్ ద లవ్ అండ్ దే షో అండ్ దే నీడ్ యూ లైక్ వాళ్ళు చెప్పే విధానం నన్ను నవ్వుతూ చెప్పే విధానం ఐ థింక్ కెన్ యూ ఫీల్ ఇట్ వెన్ యూ లిసన్ టు దెమ్ అండ్ దెన్ సీ దెమ్ ఐ థింక్ దట్ మూవ్మెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఐమ్ షూర్ I will work hard and tapakunda to everyone out here. Yes, tapakunda. I will try my best and get that to you.